ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ద్వాదశ రాశుల ఫలితాల భాగంగా సెప్టెంబర్ పదహారు తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు వివిధ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండిష్డు బ్రహ్మశ్రీ నందిబట్ల నందిపట్ల శ్రీహరిశర్మ గురువు గారు నమస్తే గురుగారు వాగర్థ వివరో వాగర్థ ప్రతిభయ్య జగద పితరు వందే పార్వతి పరమేశ్వరు సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర గురుశుక్రశనిభ్య రాహవేకేత శృంగేరి జగత్గరు పీఠాదిపత్రకి కంచపీఠాదిపత్రకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితాం గురుగారు ఇదివరకు సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు తెలియజేశారు మరి ఈ రోజు సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు మేషరాశి వారికి ఎలాంటి లాభ నష్టాలు ఉండబోతున్నాయో దయచేసి తెలియజేయగలరు మేషరాశి వారికి పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశికి పన్నెండు రాహు అలాగే ఆరవ స్థానంలో రవి కేతులు ఇరవై రెండవ తారీఖు వరకు శుక్రుడు ఈ కన్యా రాశిలోనే ఇరవై రెండవ తారీఖు నుంచి శుక్రుడు తులారాశిలో సంచారం అలాగే బుధుడు సింహరాశిలో కుజుడు తృతీయ స్థానంలో అలాగే గురువు ద్వితీయ స్థానంలో సంచారం అలాగే లాభస్థానంలో శని వక్రీకరించి ఉండడం వెలిసి చూసుకున్నట్లయితే గ్రహాల యొక్క సంచార ప్రభావము అనుకూలంగా లేకపోయినప్పటికీ దైవబలంతో ముందడుగు వేస్తారు ఎందుకనంటే ప్రధానంగా యోగించే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి సంచారమే అనుకూలంగా లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మేషరాశి వారు అడుగులు గనక వేసినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి విద్యా సంస్థల్లోనే ప్రవేశం జరుగుతుంది అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఉత్తమ ఫలితాలు పొందుతానని చెప్పవచ్చు కుల వృత్తులు చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాకపోతే సమస్యాత్మకంగా కూడా ఎక్కడనంటే ధనపరమైనటువంటి సమస్యలే అధికంగా ఉంటున్నాయని చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తగా ధనపరమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు ఇతరుల యొక్క సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు అయితే ఈ మేషరాశి వారికి గత కొంతకాలంగా దాంపత్య విభేదంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఈ యొక్క మేషరాశి వారికి మాసాంతంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరమవుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఇతరుల యొక్క పరిచయ ప్రభావంలో మీ జీవితంలో ఒక చక్కటి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అయితే గ్రహ సంచారం ఇప్పుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత గ్రహ గమనం అనుకూలంగా లేకపోయినా గ్రహ సంచారం కాబట్టి నిర్ణయాలు అనేటువంటివి స్పీడప్ చేసుకొని తదనుగుణంగా మీరు కార్యక్రమాన్ని కనుక మీరు పొందుపరచుకున్నట్లయితే తప్పకుండా అన్నింటిలో విజయం పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి కుజుడు ఈ యొక్క స్తంభన యోగాన్ని పొందుతున్నాడు కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు భవిష్యత్తులో ఏర్పడబోతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముందుగా ఈ యొక్క కుజస్తంభన ప్రభావం అనేటువంటి కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ తరువాత కాలంలో ఈ కుజస్తంభనం యోగాన్ని కూడా కలగజేసేటువంటి స్థితిగా చెప్పవచ్చు అయితే ఈ కుజస్తంభనం విషయంలో ఏ గ్రహాలు అనేటువంటి ఎట్లా ఉంటాయనేది మనం తర్వాత మనం తెలుసుకుందాం ఇంకా ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కింది స్థాయి ఉద్యోగస్తుల వలన ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించిన దానికంటే ఎక్కువగా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కాలస్వరూపమైనటువంటి రాహుకేతుల యొక్క ప్రభావం ఈ యొక్క జాతకంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ దైవానుగ్రహాన్ని సూచించే గ్రహం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత తప్పకుండా అన్నిట్లో కష్టపడి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగా చాలామంది ఎంతోమంది ప్రేక్షకులు వారి యొక్క అనుభవాన్ని మనకు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఒక వినూత్నముగా ఏ ఏ రోజుల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు పొందుతారు ఎప్పుడు డబ్బులు ఖర్చులు అధికంగా ఉంటాయి ఎప్పుడు డబ్బులు రాబడి అధికంగా ఉంటుంది అనే విషయాల్ని క్లుప్తంగా మనం తెలియజేస్తున్నాం అలాగే ఏ రోజుల్లో మానసికమైనటువంటి స్థిరత్వం అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలియజేస్తుంది దాంట్లో భాగంగా మనం తెలుసుకున్నట్లయితే ప్రధానంగా పదహారో తారీఖు పదిహేడో తారీఖు ఈ యొక్క మేషరాశి వారికి ఆనందకరమైనటువంటి పరిస్థితి స్థితిగతులు ఉంటాయి ఒక పెండింగ్ పనులు ఏవైతే ఉంటాయో అవి పూర్తి చేసుకున్నామనేటువంటి ఒక సంతోషము కలుగుతుంది అలాగే బంధువులు స్నేహితులతో విందులు వినోదాల్లో చక్కగా పాల్గొంటారు అనుకూలమైనటువంటి పరిస్థితి వాతావరణంలో ఉంటారు అవసరానికి తగినట్టుగా మీకు ఖర్చులకి తగ్గట్టుగా మీకు ధనము సమయానికి చేకూరుతుంది తద్వారా ఆనందంగా ఉంటామని చెప్పవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి జాతకరీత్యా ఈ మేషరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటున్నాయి మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు ఒక జిగ్జాగ్ లైఫ్ అనేటువంటిది ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఏ పని చేయాలన్నప్పటికీ కూడాను మనస్సు ప్రశాంతంగా ఉండదు ఈ కారణం చేత నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం భవిష్యత్తుకు సంబంధించినటువంటివి తొందరపాటు నిర్ణయాలు ఈ పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో కనుక తీసుకున్నట్లయితే అవి మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి కాబట్టి ఈ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ప్రధానమైన నిర్ణయాల్ని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించితే మాత్రమే తీసుకునే విధంగా ఏర్పాటు చేసుకోండి ఇక ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల్లో ప్రధానంగా ధనరాబడి అధికంగా ఉంటుంది ఇతరుల సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండడం వలన అనుకున్నటువంటి పనులన్నీ కూడాను వేగంగా పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఒక ప్రధానమైనటువంటి పని పూర్తి చేసుకున్నామనేటువంటి సంతృప్తితో ఈ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఉంటారని చెప్పవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో గనక గమనించుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క వాక్కుని ఎంత అదుపుగా ఉంచుకుంటే అంత మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ఇరవై మూడు ఇరవై నాలుగు మీకు పిత్రార్జితము లేదా ఎ ఎన్నాళ్ళ నుంచో నలుగుతున్నటువంటి కోర్టు కేసులకు సంబంధించింది కావచ్చు లేకపోతే పరిష్కారం కాని సమస్యలు కుటుంబాల మధ్య పెద్దల మధ్యలో కూర్చొని చర్చించుకొని ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో పరిష్కారం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం కూడా ఖర్చు అధికంగా ఉంటుందని చెప్పవచ్చు మనస్సు అంత ప్రశాంతంగా ఉండదని చెప్పవచ్చు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం తద్వారా యోగదాయకమైనట్లు పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా ధన రాబడి అధికంగా ఉంటుంది రాని బాకీలు వసూలవుతాయి ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మీరు గొప్పదైనటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేస్తారు రాసినాథుడు మీకు అనుకూలంగా ఉన్నటువంటి సందర్భము అలాగే గమనించుకున్నట్లయితే అన్ని రకాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ యొక్క నాలుగు రోజుల్లో అనుకూలంగా లేని సమయము ఈ యొక్క ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో గృహోపకరణాలకు కావచ్చు వాహన మరమ్మతులు కావచ్చు లేదా గృహంలో మరమ్మతులు కావచ్చు ఖర్చు అధికంగా ఉంటుంది అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఎంత పని చేసినప్పటికీ సంతృప్తి కలిగినటువంటి పరిస్థితి అయితే ఉండదు ఇక ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా నర సంబంధమైనటువంటి అనారోగ్యంతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో గోచరం అవుతుంది కాబట్టి ఈ యొక్క ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా పద్దెనిమిది పంతొమ్మిది మరియు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో కనుక ఏదైనా ఖర్చులు మీరు ఉన్నట్టయితే ఆ ఖర్చుల యొక్క ప్రభావాన్ని వాయిదా వేసుకోవడం ప్రయత్నం చేయండి లేదా ఆ ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నమైనా చేయండి ఎందుకంటే ఆ సమయంలో ఆకస్మికమైనటువంటి ఖర్చులు అధికంగా గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఆనందదాయకంగా ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది ఇక్కడ గ్రహ గమనం అనుకూలంగా ఉంది గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉన్నా గ్రహ సంచార ప్రభావం కొంత అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా విపత్తులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పొచ్చు ఉద్యోగస్తులకు సంబంధించి సాధారణమైనటువంటి ఫలితాలు పొందుతారు బదిలీలకు సంబంధించి చేయ ప్రయత్నాలు కొంతవరకు ప్రతిఫలిస్తే తప్ప అంత ఆశాజనకంగా ఉండవనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఉద్యోగాన్ని పొందలేనటువంటి పరిస్థితి అక్టోబర్ నుంచి మంచి భవిష్యత్ అనేటువంటిది ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఈ యొక్క సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున పాక్షిక చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ కుంభమీన మేష మిథున కర్కాటక కన్యా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రగ్రహ దోష నివారణ హోమాది కార్యక్రమాలు ఆ రాశిలో జన్మించిన వారి కోసం కేవలం పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు వస్తున్నటువంటివి పితృపక్షాలు పితృదోష నివారణ కార్యక్రమాలు మన పీఠం మాధ్వర్యంలో జరుపుబడుతున్నాయి తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాలు ఏవైనా దుర్మరణాలనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం లివర్ ఫేలే కిడ్నీ ఫేల్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా అవి అంటారు పితృదోషము అంటే పిండ ప్రధానము కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఐదు మరియు ముప్పై తారీఖులో పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి నిజాయితీగా చేయించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనటువంటి వారికి రాలేని వారి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి కూడాను చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తన కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మరి ఈ పదిహేను రోజుల్లో పాటించవలసిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా మేషరాశి వారికి సంబంధించి ప్రధానంగా స్త్రీపరమైనటువంటి ఇబ్బందులే అధికంగా గోచరం అవుతున్నాయి అంటే భార్యతోనైనా చెల్లితోనైనా కూతురితోనైనా అమ్మతోనైనా ఎవరైనా కానీ తోటి ఉద్యోగస్తులైనా ప్రధానంగా స్త్రీ దోషమే ఎక్కువగా కనబడుతుంది కాబట్టి లక్ష్మీ ఆరాధన ఎవరైతే ప్రతిరోజు కనుక ఈ సర్వదేవకృత లక్ష్మీస్తోత్రము కానీ ఇంద్రకృత లక్ష్మీస్తోత్రము కానీ పాటించినట్లయితే స్త్రీపరమైనటువంటి దోషములు కానీ అలాగే ధనపరముగా వచ్చేటువంటి దోషాలు కానీ ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు రాకుండా ఈ యొక్క పదిహేను రోజులు మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి స్తోత్రం కాపాడుతుంది కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారు ఈ పరిహారాన్ని చక్కగా పాటించండి ఇంకా మీకు ఇవి మనం గోచార చెప్పుకునేటువంటి ఫలితాలు ఇంకా మీకు జాతకరీత్యా సమస్యలు అధికంగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి పండితులను సంప్రదిస్తే వారు మీ జన్మ కుండలి ద్వారా ఉన్నటువంటి సంబంధించినటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సూచించడం ద్వారా అవి చేసుకోవడం ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందుతారని చెప్పవచ్చు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమా పరబ్రహ్మార్పణమస్తు